జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టిన తర్వాత అనేక పోరాటాలు చేశాం, అనేక ఉద్యమాలు చేశాం, ప్రజల్లోకి అనేక సందర్భాల్లో వెళ్ళాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాటాలు చేశాం. ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు, ఏ రోజు రాష్ట్రాన్ని పరంగా పెట్టలేదు. మేము ఏం చేయబోతున్నామో చెప్పాం, మేము ఏం చేయాలనుకుంటున్నామో చెప్పాం, మేము అధికారంలోకి వస్తే ఏం ప్రజలకు ఇవ్వబోతున్నామో చెప్పాం తప్ప రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు కానీ మాటలు కానీ ఏ రోజు ఏ ప్లాట్ఫామ్ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగిలినటువంటి నాయకత్వం కానీ ఏ రోజు మేము చేయలా. ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్రం తాలూకు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమానికి ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి చెప్పాడు, ఎప్పుడో ఈ రాష్ట్ర ప్రజలు మీద ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాడు, రాష్ట్రం మీద ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తం చేసేటువంటి సందర్భాలు చూశా. నిన్న అనకాపల్లిలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి వచ్చి విశాఖపట్నం విశాఖపట్నం రాజధానికి మీరు ఎవరన్నా మీ తాలూకు ఉద్దేశం ఏంటి, ఎవరో ముందున ఎదురున్న ముగ్గురున్న మనుషులు పెట్టి చేతి రూపించడం, మీరు అమరావతికి మీరు అనుకూలం కదా అని చెప్పి చప్పట్లు కొట్టండి అని చెప్పని అడగడం, అసలు ఎందుకు విశాఖపట్నం మీద మీకు ఎందుకు అంత కోపం అంత ద్వేషం దేనికి? మేమే అమరావతి రాజధానిగా ఉండదు, ఆ ప్రాంతాన్ని మేమే పక్కన పెడుతున్నామని చెప్పి మేము ఈరోజు చెప్పలేదు మా ప్రభుత్వం. అమరావతితో పాటు విశాఖపట్నం అన్ని అవకాశాలు ఉన్నటువంటి నగరం, విశాఖపట్నం అన్నిటికీ సౌకర్యంగా ఉండేటువంటి ప్రాంతం అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతం రాష్ట్రానికి రేపు ముందుండి తీసుకెళ్లేటువంటి నడిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నగరంగా విశాఖపట్నాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంలో మీకు ఏంటంటే అమరావతిలో మనం కొంటున్నటువంటి భూములకు ఎక్కడ రేట్లు తగ్గిపోతాయి, ఎక్కడ మన రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది, ఎక్కడ మన రియల్ ఎస్టేట్ మనం పెట్టినటువంటి పెట్టుబడికి మనకి ఆదాయం వస్తుందో రాదో, ఈ యావ ఈ తపన ఇదే తప్ప ఏ రోజు ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి కానీ ఈ ప్రాంతంలో పేదవాడి తాలూకు బాగోగుల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఏ రోజన్నా ఉన్నాయని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. త్యాగాలంటే ఈ ప్రాంతంలో ప్రజలు చేయాలట, యోగాలు భోగాలు ఏమో చంద్రబాబు నాయుడు అనుభవిస్తాడు అమరావతిలో. ఈ ప్రాంతంలో ప్రజల దగ్గరకు వచ్చి ఉత్తరాంధ్ర ప్రజల దగ్గరకు వచ్చి మీకు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా, మీకు విశాఖపట్నం రాజధాని వద్దు కదా అంటే వద్దని చెప్పి చెప్తే మేము అందరం త్యాగాలు చేయాలి, నువ్వు కొనుక్కున్నటువంటి భూములకి రేట్లు వచ్చి నువ్వేమో యోగాలు భోగాలు ఏమో నువ్వు అనిపిస్తావా? అసలు ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం ప్రజల మీద అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అసలు మొదట్లోనే ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు అది పని చేయకుండా రియల్ ఎస్టేట్ చేసుకొని రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ని చేసి ఈరోజు మళ్ళీ వచ్చి ఇక్కడ బుర్రకథలు చెప్తా ఉంటే నువ్వు చెప్పినటువంటి బుర్రకథకి అందరూ తాన తందాన అనాలా? నువ్వు ఇన్ని కార్యక్రమాల్లో తిరుగుతున్నావు, మొన్న పెందుతున్న మాట్లాడావు, దాని తర్వాత ఎస్కోట్లో మాట్లాడావు, నిన్న అనకాపల్లిలో మాట్లాడావు, మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాట్లాడుతున్నావు తప్ప రేపు 2024 ఎన్నికల్లో నువ్వు ఏం చేస్తావో ఎప్పుడైనా చెప్పేటువంటి ప్రయత్నం చేసావా? మీ తాలూకు మేనిఫెస్టో ఏ రకంగా ఉండబోతుందో ఏదైనా మాట్లాడడానికి అసలు సాహసం చేసావా? కొన్ని 2014లో నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారంలో ఇచ్చిన తర్వాత నువ్వు మేనిఫెస్టోని ఏం చేసావో చెప్పావా? పోనీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? తీరా మేనిఫెస్టో ఎక్కడుందనంటే చెత్తబొట్టలో పడేశావు. ఈరోజు ఎప్పుడైనా చూద్దాం 2014 మేనిఫెస్టో నీకంటే జాగ్రత్తగా మేము పెట్టుకున్నాం, నీ వెబ్సైట్లో ఉండదు, నీ పార్టీ కార్యాలయంలో ఉండదు, మీ ఇంట్లో ఉండదు. ఎందుకంటే మనకి మేనిఫెస్టో అనేటువంటిది కేవలం ఎన్నికలకు మాత్రమే తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని సంగతి అందులో ఏం చెప్పామో ఏం రాసామో ప్రజలకు ఏం హామీ ఇచ్చామో కనీసం విశ్వసనీయత కనీసం ప్రజలకి జవాబుదారీతనం ఏ రోజు కూడా లేదు మనకి. ఏమనంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఏం చేసావు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాంతానికి ఏం చేసావు చెప్పు, చెప్పేటువంటి సాహసం పని చేసావా? అది చేయలేదు.
నేను అనకాపల్లిలో మాట్లాడుతూ 2 రూపాయల కిలో బియ్యం ఆస్తిలో సమాన హక్కు నువ్వు ఇచ్చావా ఎన్టీ రామారావు గారు ఇచ్చారా ఎస్ నేను ఒప్పుకుంటాం ఎన్టీ రామారావు గారి హయాంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దాంట్లో కాదనేటువంటి వారు ఎవరు లేరు నువ్వేం చేసావో చెప్పాయా అంటే ఎన్టీ రామారావు గారు వచ్చేశారు ఎన్టీ రామారావు ఇచ్చేశారు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 95 లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడి నువ్వు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత అప్పటి నుంచి ఒక 9 సంవత్సరాలు మొన్న 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు 9-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలను అందించాం ఈ పథకాలను అమలు చేశాం ఈ చేయడం వల్ల ఈ పేదవాడికి మంచి జరిగింది అని చెప్పి ఒక పథకం చెప్పమన్నండి ఆయన పేరు చెప్తే వచ్చే గుర్తొచ్చే పథకాన్ని ఒకటి మళ్ళీ అంటాడు నాకు ముందు చూపు తప్ప ఇంకోటి లేదు అని చెప్పానండి నీకు ముందు చూపు కాదు నీది వెనక చూపు నీది ఎందుకంటే ఎన్టీ రామారావు ముందు నుంచి పొడిచావా వెనక నుంచి పొడిచావా వెనక నుంచి పొడిచావు మనది ఎప్పుడు కూడా బ్యాక్ డోర్ పాలిటిక్స్ బ్యాక్ స్టాబింగ్ పాలిటిక్స్ తప్ప ఏ రోజన్నా నేరుగా స్థాపించిన పార్టీ మంద కాదు నడుపుతున్న పార్టీ మంద కాదు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని లాక్కొని ఆ గుర్తుని లాక్కొని రకరకాల విన్యాసాలు చేసి ఏ రకంగా గుర్తులు లాక్కున్నావో తెలుసు ఏ రకంగా వ్యవస్థలు మేనేజ్ చేసావో తెలుసు ఎవరెవరిని పెట్టి వ్యవస్థలు మేనేజ్ చేసావో తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు వచ్చి నీతి కబుర్లు చెప్తే వినడానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలు ఏమైనా అమాయకులు అనుకున్నావా మళ్ళీ పేదవాడికి ఇచ్చినటువంటి భూమి గురించి ఎప్పుడన్నా 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటావు ఏమనంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని అంటావు సరే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి సరే గతమంతా ఎందుకు మొన్న 2014 నుంచి 19 వరకు ఒక్క సెంటు భూమి పేదవాడికి ఇచ్చావు చెప్పు ఒక్క సెంటు భూమి ఈరోజు 32 లక్షల కుటుంబాలకి సొంత ఇంటి కలను నెరవేర్చి పేదవాడికి భూమి ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నారు భూమి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి దానికి 180,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి 20 టన్నుల ఇసుక ఫ్రీగా ఇచ్చి ఈరోజు లక్షలాది మంది ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు సొంత స్థలాల్లో కట్టుకుంటున్నటువంటి వారికి సహాయాన్ని అందిస్తూ ఉన్నాం ఏమనంటే అది వాటిని శ్మశానాలతో బరియల్ గ్రౌండ్స్తో వాటిని పోలుస్తూ ఉంటే సిగ్గుందా నీకు నువ్వు ఎప్పుడు ఇచ్చింది పో ఏదా రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పేవారు అమ్మకి అన్నం పెట్టిన వాడు పిన్నమ్మకి బంగారు గాజు తొడుగుతాడు చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి సామెత కంప్యూటర్ వాడడం నేనే మొదలు పెట్టాను అన్నాడు కంప్యూటర్కి కనిపెట్టింది నేనే అన్నాడు సెల్ ఫోన్ నాకంటే నేను వాడినంత బాగా ఎవడో వాడలేడని చెప్పని అంటాడు దాంతోపాటు అనేక అంశాలు సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను కంప్యూటర్ వాడకుండా నేనే మొదలుపెట్టాను అన్నీ నేనే చేశానని చెప్పి చెప్పుకునేటువంటి ఇటువంటి వ్యక్తి మళ్ళీ నేను నోట్లు రద్దు అంటే నోట్లకు సంబంధించి 2,000 రూపాయలు నేనే సలహా ఇచ్చానని చెప్పి మళ్ళీ నిన్న అంటున్నాడు నిన్న మళ్ళీ 1,000 రూపాయల నోటు ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన దగ్గర ఇంకేం మిగిలిపోయినట్టున్నా నేను విన్నారో లేదు మీరు ఈ 2,000 రూపాయల నోటే కాదు 500 రూపాయలు కూడా రద్దు చేయాలని అంటున్నాను నేను ఇంకా ఉండిపోయా బాబు ప్యాలెస్లో ఏమన్నా 1,000 రూపాయల నోట్లు మరి నాకు తెలిసి ఎక్కడ వాడకం లేవు ఆంధ్రదేశంలోనే ఎక్కడ లేవు 2016 1,000 రూపాయల నోట్లు రద్దు అయిపోయిన తర్వాత 1,000 రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈయన దగ్గర ఇంకా మిగిలిపోయినట్టున్నాయి పాత బస్తాలన్నీ 2002లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 49 ఎకరాలు ఎక్విజిషన్ చేసి 49 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకి పేమెంట్ చేశాడు సో మిగిలినటువంటి 49 బాగా ఇంకొక 560 ఎకరాలు ఎంతో మిగిలినటువంటి ల్యాండ్ ఉంటుంది ఆ 560 ఎకరాలకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి దాదాపు 89 మంది రైతులకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది ఈ 609 ఎకరాల్లో 1 సెంటు భూమి అమర్నాథ్కి సంబంధించి కానీ అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ
ఎవరి పేరునన్నా అరసెంట్ భూమి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఛాలెంజ్ అన్నావు కదా, నేను ఛాలెంజ్కి రెడీ. కాకపోతే నీకు ఛాలెంజ్ ఇస్తాను, ఎందుకంటే నువ్వు మన ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నావు. ఇంకో సంవత్సరం పోతే మన ఎక్స్పైరీ, నీకు నాకు ఛాలెంజ్ కుదరదు. నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పిస్తావా? ఎందుకంటే ఏజ్ టు ఏజ్ చెక్ చేసుకోవాలి కదా, నువ్వంటే ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నావు. నాకంటే కనీసం పోనీ 60 ఏళ్ళు అనుకున్నా నాకు ఇంకొక 22-23 సంవత్సరాలు నాకు అవకాశం ఉంది. సంవత్సరం 1 ఇయర్ వర్సెస్ 23 ఇయర్స్ బాగోదు. ఓ 23 ఇక్కడ కూడా మ్యాచ్ అయింది మనకి, 1 వర్సెస్ 23 మ్యాచ్ అవ్వదు. నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పించడానికి నువ్వు సిద్ధమా? నోరు ఉంది కదా, చెవులో మైక్ ఉంది కదా, ఈ మధ్య మైక్ పట్టుకోవడానికి శక్తి లేదు, మనకు ఎందుకు ఛాలెంజ్ చెప్పు. ఈ మధ్య మైకిల్ జాక్సన్ లాగా, మైకిల్ జాక్సన్ పాటలు పాడినప్పుడు చెవు పెట్టుకుంటాడు, ఎందుకంటే పాటలు పాడుతూ ఆయన డ్యాన్స్ చేయాలి కాబట్టి. మనం డ్యాన్స్ చేయక్కర్లేదు కదా, మనకు చేతులు ఓపిక లేదు, కాళ్ళు ఓపిక లేదు, చేయి పట్టుకొని మైక్ పట్టుకొని ఓపిక లేదు, ఎందుకు మనకు ఛాలెంజ్లు? నేనేం అల్లా తప్పగా నీ కొడుకులాగా ఎనకటి నుంచి వచ్చి నేనేం మంత్రిని అయిపోలా? ఈ ప్రాంతంలో 50-60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చాం. మా తాత దగ్గర నుంచి, మా తండ్రి దగ్గర నుంచి ఈరోజు 3వ తరంగా నేను ఈరోజు రాజకీయాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన తాలూకా ఆశీస్సులతో ఈరోజు ఈ స్థానంలో ఉండి రాష్ట్రంలో ఓ ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని నీ కొడుకులాగా సందులోంచి వచ్చి దూరిపోయి మంత్రిని అయిపోయినటువంటి చరిత్ర కాదు మాది. నీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటే అసలు మాకు ఏ రోజైనా తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అవసరమైతే రోడ్డు మీద ఉరేసుకుంటాం తప్ప, ఎందుకంటే మా చరిత్రలు మాకు గుర్తు చేస్తాయి. నీకంటే నువ్వు ఎన్టీ రామారావు పేరు చెప్పు, నీకు తండ్రి పేరు ఎలా చెప్పావు నువ్వు ఎప్పుడు? నీ కొడుకు కూడా మీ తాత గజ్జున్నాయ, మా తాత గజ్జున్నాయుడు అని ఎప్పుడు చెప్పడు, మా తాత ఎన్టీ రామారావు అని చెప్పి చెప్తాడు. దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో, ఇదే ప్రాంతంలో, ఇక్కడే రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు తప్పు చేయాల్సి వస్తే పీక తీసి పక్కన పెట్టుకుంటాం తప్ప, నీలాంటి వాళ్ళతో, నీలాంటి దుర్మార్గులు, నీలాంటి అవినీతి పనులతో మాట అనిపించుకునేటువంటి పరిస్థితికి మేము ఏ రోజు రాము. సో నీలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి ఏది పడితే అది మాట్లాడేసి ఏదో విమర్శలు చేసేసి వెళ్ళిపోతే ఇక్కడ అందరూ వినేసి నమ్మేసి మోసపోతారని అనుకుంటే నీ అమాయకత్వం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు పరిశ్రమ పెట్టుబడుల గురించి మాట్లాడతావు, ఇంకోటి మాట్లాడతావు. నువ్వు పెట్టుబడులు పెట్టినప్పుడు ఆ గోర్ఖాలు గిరాకీ ఉండేది, ఆ నోవటల్లోడికి బేరం ఉండేది, రాష్ట్రానికి ఏం ప్రయోజనం చెప్పు? ఏమంటే 16 లక్షల కోట్లు ఎంత వచ్చింది 16 లక్షల కోట్లలో? ఏ రోజున ఒక కమిటీ చేసావా, ఒక మీటింగ్ పెట్టావా, ఏం జరుగుతుందో అనేటువంటిది ఫాలోఅప్ చేసావా? నీలాంటి వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడేసి అందరిని విమర్శించేసి వెళ్ళిపోతే ప్రజలెవరూ అమాయకులు కాదు. రెండు ఇప్పటికే మీ పార్టీకి 2019లోనే సమాధి కట్టారు, మళ్ళీ రేపు 2024లో కూడా మళ్ళీ ఆ సమాధి మీద ఇంకో 4 రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికన్నా తమరి తాలూకా నాయకత్వ లక్షణాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ మార్చుకుంటే మంచిది. ఇంకా ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి దానికి పూనుకోకనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాను.